నా నా ఆవేదన కోపం కాదు ఇది. పట్టించుకోరేంట్రా బాబు, ఇంకెంత డబ్బులు కావాలి మీకు? ఎన్ని వేల కోట్లు కావాలి? ఎన్ని వేల ఎకరాలు కావాలి? ఎన్ని తరాలకి సంపాదించిన డబ్బు సంపాదించుకుంటారు? మీరందరూ భూమిని మీరు సొంతం చేసుకోలేరు. ఏ రోజుకైనా భూమే మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది. దోపిడీ ఆపండి, దోపిడీ ఆపండి. విసుగొస్తుంది నాకు. మార్పు రావాలి, ఖచ్చితమైన మార్పు రావాలి ఈ సమాజంలో. నేను ఈ రోజున బీసీ కులాలకు చెందిన మన తూర్పు కాపు నాయకులందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మీ అభ్యున్నతి కోసం జనసేన, నేను అహిర్నిశలు మేము కష్టపడతాం. మీరు ఏదైతే అడిగారో బీసీ గణాంకాలన్నా, బీసీ గణాంకాలు కోరుకుంటుంటే చాలామంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దీన్ని మాట్లాడరు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దీన్ని మాట్లాడరు. గణాంకాలు చాలా అవసరం, ఎందుకంటే ఎక్కువ చూపించి తక్కువ కాదు. ఎంతమంది ఉన్నారో అంత ఇవ్వండి వాళ్ళకి. ఈ రోజున ఒక ఇల్లు లెగుస్తుంది, ఉదాహరణకి ఈ ఇల్లే కట్టాలంటే దీంట్లో ఖచ్చితంగా ఒక 10 మంది తూర్పు కాపులు ఉండాలి దీంట్లో, కార్మికులు. అసలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంతమంది తూర్పు కాపులు ఉన్నారు, ఇంతమంది ఈ సమాజం ఉంటే మనకి అర్థమవుతుంది డబ్బు ఎక్కడెక్కడ పెట్టాలనే అవసరం తెలుస్తుంది ప్రభుత్వాలకి. అందుకని ఖచ్చితంగా బీసీ గణాంకాలు చాలా కీలకమైనవి. అది ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సాధ్యపడేదిగా చాలామంది అనుకోవాలి. దీని మీద నేను సుముఖంగా ఉన్నాను, మీకు తెలియజేస్తాను. ఇది కొంచెం అవసరమే. సో నేను చేయగలిగేది ఏంటి? ఒక పార్టీ తరఫున నేను చేయగలిగేది ఏంటి? ముఖ్యంగా నేను సీఎం ఒక్కడిని అయిపోతే అద్భుతాలు జరగవు, అది కూడా చెప్తున్నాను. అంటే మీలో చైతన్యం ఉన్న రోజున నేను సీఎం అయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే నేను సీఎం అయిపోతే అన్నిటికీ అది మంత్రదండం కాదు. సీఎం అవ్వటం అనేది అన్నిటికీ పని పరిష్కారాలకి మంత్రదండం కాదు. చైతన్యం ఉన్న సమాజమే మంత్రదండం. ఎందుకంటే రేపు పొద్దున మీరన్నట్టుగా నేను సీఎం అయిపోతే నాకు వంద అడ్డంకులు ఉంటాయి. నాకు చేయనివ్వరు. అధికారులు అడ్డుపడచ్చు, అడ్డుగోలుగా దొడ్డుదారులు చేసిన కొంతమంది ప్రముఖులు అడ్డుపడచ్చు. నేను కోరుకునేది ముఖ్యంగా మన కులంలో ఉన్న ఒకసారి మన పెద్దలు, మీరు చెప్పిన పెద్దలు లాంటి వాళ్ళు అడ్డుపడచ్చు. వాళ్ళకి ఎవరికో లావాదేవీలు ఉంటాయేమో, వాళ్ళు అడ్డుపడచ్చు, వాళ్ళు అడ్డుపడచ్చు. ఇవన్నీ అందుకని ఎప్పుడైతే చైతన్యంతో ఉన్న జనాభా ఉంటుంది.